బ్యాక్ మై ఛానల్. ఈ వీడియోలోని మేము వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అది మేము ముందుకు తీసుకొస్తున్నాము. సో ఈ అరేంజ్మెంట్స్ అంతా రాజే చేసింది. సిన్స్ వన్ డే బిఫోర్ తన ఎమ్మెల్యే అదే లక్ష్మీదేవి కావాల్సిన చీర మడత పెట్టి కుర్చీలు పెట్టారు. కుర్చీలు పెట్టిన తర్వాత దాన్ని బేసిక్గా అరేంజ్ చేసుకోవడం, మేము బిందికి మని చీర కడతాం అన్నమాట. సో ఆ కలశ అలంకరించడం మేము చాలా తరాల నుంచి వస్తున్నది. దాన్ని ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి హైదరాబాద్ స్టైల్లో ఎలాగా చేయాలి అని చెప్పేసి ఒక ఐడియా. సో ఈ చీరనేమని అదే తను పిన్ చేస్తున్నది ప్రీ పిన్. దాని తర్వాత ఇదే మనం కలర్స్ పెయిన్ కడతాం. బండి ముందు నుంచే స్టార్ట్ అయింది ప్రిపరేషన్. మా పిల్లాడేమని బేసిక్గా పడుతున్నాడు ఆ టైం అప్పుడు నాకు కుటుం చేసాం. చీర అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ డిఐవై చేసింది ప్రవేశ్ని. దీంట్లో ఏంటంటే ఒక బ్లౌజ్ పీస్ని తీసుకుని దానిపైన కోలం ఆర్ట్ చేసి దాన్ని మనం వెనకాల పెట్టామని చెప్పి అనుకున్నాం. అంటే బ్యాక్డ్రాప్ కింద మంచి బ్యాక్డ్రాప్ కింద. సో పెయింట్ వైట్ పెయింట్ అని అనే కోలం ఆర్ట్ తయారు చేసి బ్యాక్డ్రాప్కి పెట్టాము. ఆడడానికి ఒక 5 అవర్స్ అలా పట్టింది. అంత మధ్యలో ఏంటంటే 2-3 సార్లు మా పిల్లాడు కూడా నన్ను తీయడం దానిపైన తొక్కడం పని అయ్యి. సో దాన్ని కలెక్ట్ చేసుకొని ఎక్కడెక్కడైతే ఎక్స్ట్రా కలెక్టర్ అనుకుంటే అది వాష్ చేయడం అవన్నీ కొంత టైం పట్టింది. బట్ ఓవరాల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. మనం ఏంటంటే ఈ ముగ్గులు ఇంట్లో వేస్తూ ఉంటాం, దాన్ని ఎక్కువగా ఈ తరంలో మనం కలగట్లేదు. సో అందుకే పూల మాట అందుకే మనకి పండగలప్పుడు అవగాహన వస్తుంది. పండగలప్పుడు ముగ్గులు వేసుకుంటే ఇంకా ఇంటికి కూడా చూడడానికి బాగుంటుంది, డెకరేషన్ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఒక ఐడియాతోటి రాజేశ్వరి చేసిందన్నమాట. సో అదే ఆ కోలం వేస్తున్నది. ఒక 3 అవర్స్ పట్టింది. దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ అండి బ్యాక్డ్రాప్కి. దాని తర్వాత మేము కలశ దగ్గర అరేంజ్మెంట్స్ కోసం చెప్పి వెళ్ళాం. మేము బ్యాక్గ్రౌండ్లో చూస్తే ఆ కోలం ఆర్ట్ అలాగా డెకరేట్ చేశాము. దాని తర్వాత మావిడాకులతో తోరణాలు కట్టడం. సో ఆ పనులు చేయడం మొదలుపెట్టాం అన్నమాట. సో మావిడాకులు తీసి దాన్ని ఒక్కొక్కటి ఒక తోరణంగా కట్టాలని చెప్పి అనుకున్నాం. దాని తర్వాత కలిష్ అరేంజ్ చేయడం. కలిష్లోని ఫస్ట్ మేము చేంజ్ అంటే రూపాయి కాయిన్స్ ఒక దాంట్లో వేసి దాంట్లో లోపల ఇంకో సెకండ్ కలిష్లోనే మేము రైస్ అంటే బియ్యం వేసాం. బియ్యం వేసి అది అరేంజ్ చేయడం. దానికి చీర చుట్టి ఫేస్ గట్టాను పెట్టాలి. కలశ మన వరలక్ష్మి వ్రతం కలశ ఎలాగ అయితే ఉంటుందో అలాగా. సో ఇప్పుడు చూస్తే మేము 3 డిఫరెంట్ సైజ్ పాట్స్ తీసుకున్నాం. సో టాప్ లెవెల్లో ఏంటంటే మేము కొంచెం రైస్ పెట్టాం. దాని తర్వాత ఆ సాడీ అనేది డ్రేప్ చేస్తున్నాం అన్నమాట. ఆ కుర్చీలు ముందుకు వచ్చేటట్టు కొంచెం అంటే దేవి కూర్చున్నట్టు ఒక ఆకారాన్ని క్రియేట్ చేయాలని చెప్పి 2 డిఫరెంట్ కలిసిలు తీసుకొని దానికి పిన్ చేస్తున్నారు. దాని ఈ పిన్స్ అన్టాంగిల్ చేసి దానిపైన జ్యువెలరీస్ కానీ అది పెట్టడం జరుగుతుంది. అది కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే మళ్ళీ అది ఆ 2 కలిసలు మూవ్ అవ్వకుండా ఫిక్షన్ లేకుండా ఉండేటట్టు కట్టాలన్నమాట. సో 2 అరౌండ్ 1 అవర్ అది కట్టడానికి. నేను వరలక్ష్మి వ్రతం చాలామంది తెలుగు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. మా ఇంట్లో కూడా చాలా రోజు నుంచి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో ఇదండి మా ఫైనల్ లుక్ దేవిది. దానికి జట్ అరేంజ్ చేస్తున్నారు. వి యూజ్ చెరియాల్ మాస్క్. చెరియాల్ మాస్క్ అనేది చాలా ఫేమస్ తెలంగాణలోని. సో ఆ చెరియాల్ మాస్క్ అని మేము దేవి మొహంగా యూజ్ చేయడం జరిగింది. సో ఒక విధంగా అంటే ఒక ఆర్ట్ ఫామ్ రిటైన్ చేస్తున్నట్టు దట్ వాజ్ ద మెసేజ్. నెక్స్ట్ డే పిండి వంటలు చేసింది. ఒక 8 రకాలైన పిండి వంటలు, పులిహోర, దద్దోజనం, ఇంకా మనకి చిట్టుబూడ్లు, పూరి, పాయసం, పరవన్నం అని. అది మా ఫైనల్ దేవి అండి. అక్కడ మా బుడ్డోడు ఆల్రెడీ ఏదో తీస్తున్నాడు అక్కడి నుంచి. బట్ దట్ ఈస్ హౌ ద లుక్ కైండ్ ఆఫ్ కేమ్ ఇన్ అండ్ దాట్స్ హౌ వీ ఎంజాయ్డ్ ద ఫెస్టివల్. దిస్ వాజ్ ఆ ఫైనల్ లుక్ ఆఫ్ దేవి. అంటే పూజ అంతా చేసుకున్న తర్వాత మార్నింగ్ ఈ వీడియో తీసామన్నమాట. అక్కడ చూస్తే లైక్ అన్ని పిండి వంతులు దేవి దగ్గర పెట్టి పూర్తి చేసాము. మళ్ళీ పక్కింట్లో వాళ్ళు పిలిచాము. సో దిస్ వాజ్ ద బ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి బ్లాగులు చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.